కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరిధాన్యం కొనుగోలుపై అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ మెదక్ జిల్లా అల్లాదుర్గంలో నాందేడ్ అకోలా ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. రైతులు ధర్నా చేస్తున్న సమయంలో అటువైపుగా మంత్రి హరీష్ రావు వెళ్తుండగా ఇది గమనించి రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి కొనుగోలులో అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదనను వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా ఇదే తంతు అల్లదుర్గంలో కొనసాగుతుండటంతో మంత్రి హరీష్ రావుకి కొనుగోలు సమస్యలను విన్నవించుకున్న రైతులకు మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారు. వెంటనే ఆర్డీఓకు ఫోన్లో మాట్లాడి మరో గంటలో వరిధాన్యాన్ని రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసి కేటాయించిన మిల్లులకు తరలించారని మంత్రి ఆర్డీఓకు ఆదేశించారు. దీంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గంటల పని కాకపోతే నాకు కొంచెం గంటల పని అయిపోతుంది.